రేపటి నుంచి దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు అమ్మవారు శ్రీ స్వర్ణ కవచలాకృత దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. మహిళలకు మంగళకరమైనది, శుభదాయకమైనది. ముత్తైదువులందరూ 9 రోజులు సంతోషంగా సందడిగా జరుపుకునే వేడుక దసరా పండుగ. ఈ నవరాత్రులు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబాలు, స్త్రీ శక్తిని తెలియజేసే పండుగ. ముల్లోకాలకు మూలపుటమ్మ అయిన అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. విజయదశమి వరకు 9 రోజులు మహిళలు చాలా భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఈ పండుగ ప్రత్యేకత ఏమిటంటే, మహిళలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇళ్ళు వాకిళ్ళు కడిగి ముగ్గులు వేస్తారు. మంగళ తోరణాలతో మంగళప్రదంగా ఇంటిని అలంకరించి, పసుపు కుంకుమలతో గడపను అలంకరించి భాగ్యదాయిని సౌభాగ్యదాయిని అయిన అమ్మవారిని కొలుస్తారు. ముత్తైదువులను పేరంటానికి పిలిచి కాళ్లకు పసుపు రాసి కుంకుమ పెట్టి తాంబూలాలతో వారిని సంతుష్టులను చేస్తారు. అలా చేయటం వల్ల అమ్మవారి ఆశీస్సులు వారిపై ఉంటాయని భక్తుల నమ్మకం. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేపు అమ్మవారు శ్రీ స్వర్ణ కవచాలంకృత దేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. పేరంటాలు అమ్మవారి మీద పాటలు పాడి హారతులు ఇచ్చి అక్షింతలు వేసి పూజించాలి. ఇలా చేయటం వల్ల నిండు 100 ఏళ్ళు సౌభాగ్యవంతులుగా ఉంటారు. ఈ దేవి నవరాత్రులలో భాగంగా మొదటి రోజు నుండి దుర్గాష్టమి రోజు వరకు కూడా అమ్మవారు ఏ విధంగా అయితే బాల్యం నుండి స్వామివారి ఆయుధం మహిషాసురమర్దిని సంహారార్థం ఆయుధాన్ని చేపట్టినంత వరకు కూడా ఆవిడ ఎన్ని రూపాలు దాల్చిందో అన్ని రూపాలలో ప్రతీకలుగా మనము కొన్ని అమ్మవార్లను ఈ 9 రోజులుగా మనం ఆచరించడం ఆరాధించడం జరుగుతుంది. అందులో ముందుగా మొదటి రోజు బాల్య రూపాన్ని, తర్వాత బ్రహ్మచారిణిగా గాయత్రి అమ్మవారిని, తర్వాత కౌమారి రూపంలో ధనలక్ష్మి అమ్మవారిని, తర్వాత అన్నపూర్ణాదేవిగా స్వామివారిని, తర్వాత పంచమి రోజున లలితా పంచమిగా లలితా త్రిపుర సుందరీదేవిని, షష్టమం నాడు అంటే 6వ రోజు కాత్యాయని అమ్మవారిగా మనం ఇలా కొలుసుకోవడం జరుగుతుంది. సప్తమి నాడు మూలానక్షత్రం సంభవిస్తుంది కాబట్టి సరస్వతి రూపాన్ని ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపంగా మహా త్రిపుర సుందరీదేవి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క త్రిపుర సుందరీదేవి సమస్తమైనటువంటి శక్తులకు ఆవిడే నిలయమని ప్రతీకలుగా మనం ఈ బాల్యం నుండి అమ్మవారు ఆయుధాన్ని చేపట్టేంత వరకు కూడా ఆవిడ ఎన్ని రూపాలుగా ప్రతీకలుగా ఉంటుందో అన్ని రూపాలుగా మనం ఆవిడని ఆరాధించడం దేవి భాగవతంలో చెప్పబడింది. ఈ దసరా పండుగ 9 రోజుల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు ఒక్కో నైవేద్యాన్ని సమర్పిస్తారు. రోజుకో రంగు దుస్తుల్లో ఆ తల్లిని అందంగా అలంకరించి నైవేద్యం పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈరోజు అమ్మవారిని బంగారు వర్ణం చీరతో అలంకరిస్తారు. ఇక నైవేద్యం విషయంలో అమ్మవారికి ఇష్టమైన పాయసాన్ని నివేదిస్తారు.